पेर सिद्धम्मा मादी रायचूट मंडलम गालिवीड मंडला रईत संघा की मंडल को इकड़की ग्राम मंडल मोता जी संस्थ पेर एफपीसी संगम आर्गो फार्मर प्रोड्यूसर कंपनी लिमिटेड इकडे मन ग्राम मन पल्ले मोतम कल रैतल कल ग्रूप वील ग्रूप तरवा వీళ్ళ దగ్గర అమౌంట్ మెంబర్షిప్ కట్టించుకోవడం జరుగుతుంది 110 రూపాయల అమౌంట్ మెంబర్షిప్ కట్టించుకుంటాం మెంబర్షిప్ కట్టించుకున్నాక వీళ్ళకి వచ్చేసి 2 లక్షల పాలసీ చేపిస్తాము 50000 వరకు హెల్త్ కార్డ్ ఇస్తాము ఈ సమస్తలో వచ్చేసి అదే విధంగా మీ పల్లెలో వచ్చేసి కిచెన్ గార్డెన్ కూడా వేయిస్తాము రైతు శిక్షణ కేంద్రం అని పెట్టి కొన్ని బుక్స్ కూడా వీళ్ళకి ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అందులో వచ్చేసి ఏ సమయంలో ఏ పంట పెట్టుకోవాలి ఏ పంటకి ఏ మందు కొట్టుకోవాలి ఏంటి అనే దాని గురించి దీనిలో ఉంటుంది ఇక్కడ ఇతనాలు కూడా సబ్సిడీకి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ ఇతనాలు సబ్సిడీకి ఇస్తాము అదే విధంగా పశు గ్యాస్ కూడా ఇక్కడ సబ్సిడీకి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వర్మీ కాంపోస్ట్ ఎరువు కూడా తయారు మేము ఒకటి రెండు సార్లు మీ గ్రామానికి వచ్చి తయారు చేసి చూపిస్తాము ఆ తర్వాత మీరే తయారు చేసి మీ పంట పొలాలకు వేసుకోవాల్సి వస్తుంది ఈ గ్రామంలో గ్రూప్ అయినందువలన రైతులందరికీ గ్రూప్ అయినాక వీళ్ళు ఏదైనా పండగ చేసుకున్నా గానీ వాళ్ళు కొంచెం అమౌంట్ బోనస్ గా ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ అమౌంట్ అయితే మాకు తిరిగి కట్టాల్సి అయితే ఉండదు ఈ ఇదే విధంగా ఈ రైతులు ఖరీఫ్ లో గానీ ఏ సమయంలో గానీ వీళ్ళకి లోన్ అవసరమైతే ఈ గ్రూప్ తీర్మానం మేరకు వీళ్ళకి అవసరమైన లోన్ కూడా మేము ఇస్తాము కానీ అది 10 రూపాయల వడ్డీతో మాకు తిరిగి కట్టాల్సి ఉంటుంది ఈ సమస్తలో ముగ్గురు లీడర్లను ఎన్నుకుంటాము వాళ్ళు లోన్ ఎప్పుడు లోన్ కు అప్లై చేసినప్పుడు వాళ్ళ ముగ్గురు పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేస్తాము వీళ్ళకి వీళ్ళకి వచ్చేసి అదే విధంగా వీళ్ళకి వచ్చేసి నాటావును కూడా ఓటిస్తాం మా సంస్థ ద్వారా ఒక్కో రైతుకు ఒక్కో నాటావును ఇస్తాము ఆ నాటావుకి అయితే ఈ అమౌంట్ అయితే మాకైతే కట్టాల్సింది అయితే ఉండదు ఆవును వాళ్ళు అమ్ముకోవడానికి కూడా ఉండదు ఆ ఆవు పేడ గంధరం కూడా వచ్చేసి ఒక క్యాన్ లో ఒక దగ్గర వేసి పెట్టాల మనం సారికి చూస్తా ఉండం చూసినప్పుడైనా గానీ ఓ చాట వేసి పెట్టాల అదే మేము తీసుకొని వెళ్ళం అది చాలా మన పంటలకు సేంద్రియ ఎరువులు లేకుండా రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తే మన ఆరోగ్యము మన పిల్లల ఆరోగ్యము మన భవిష్యత్తు బాగుంటుందని పెద్దల కాలంలో అలా పండిస్తున్నారు కాబట్టి ఆ పద్ధతి ఇప్పుడు మళ్ళా ఇది సేంద్రియ ఎరువుల ద్వారా పండించాలని మళ్ళా చేస్తున్నాము అది కూడా లీటర్ ఇందానని కొనుక్కుంటారు కూడా ఆ గంధరము పేడ కూడా 5 రూపాయలు 6 రూపాయలు కొంటారు ఆ లీటర్ ఇందానని కొనుక్కుంటారు అది కూడా మనం ఎరువు తయారు చేసి మన పంట పొలాలకి మనం వేసుకుంటాం అదే విధంగా వీళ్ళకి వచ్చేసి గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు ఎవరన్నా మాకు అవసరం లేదు మేము ఉండము మాకు ఏదో అప్పుడు ఇష్టపడి వచ్చినాము మళ్ళీ మేము ఉండము అని అన్నా గానా వాళ్ళకి 4-5 నెలలు గడిచిన తర్వాత అయినా కూడా వాళ్ళ మెంబర్షిప్ క్యాన్సిల్ చేస్తూను మేము చేసిన పాలసీలు కూడా రద్దు చేస్తూను వాళ్ళు కట్టిన 110 రూపాయల అమౌంట్ వాళ్ళకి తిరిగి చెల్లించడం కూడా జరుగుతుంది అదే విధంగా మన గ్రామ బాగోగుల గురించి కూడా మేము పట్టించుకొని చేయడం కూడా జరుగుతుంది మా దృష్టికి తీసుకువచ్చిన ఏ ప్రతి ఒక్క సమస్య గాని ఈ గ్రామం గురించే మళ్ళా మన పర్సనల్ సమస్యలు అయితే మాకు లేదు ఇలాంటివి కూడా ఒక నీటి సౌకర్యం కానివ్వండి ఒక రోడ్లు కానివ్వండి ఒక ఈది లైట్ కానివ్వండి ఏదైనా కానీ మా సమస్య ద్వారా మేము చేయిస్తాము అదేవిధంగా మన చదువుకునే పిల్లలు కూడా చిన్నపిల్లలకి ఏదన్నా ఒక గంట ట్యూషన్ లాగా చెప్పినా కానీ వాళ్ళకి అమౌంట్ అయితే ఏమి ఇవ్వరు కానీ పిల్లలకు బుక్స్ పెన్నులు అలాంటివి కూడా ఇస్తారు మా సంస్థ ద్వారా రైతుకి ఇలాంటి ఏ బెనిఫిట్స్ జరిగినా కానీ మీ గ్రామంలో మీ ముందుకు వచ్చి చెప్పి ఇవ్వడము మేము చేస్తాము మంత్లీ ఒకసారి కట్టాలా లేకపోతే ఒకసారి కట్టవదలేచ్చా మెంబర్షిప్ అంటే మెంబర్షిప్ ఒక్కసారి మాత్రమే మెంబర్షిప్ మళ్ళీ కట్టేదిలే ఒక్కసారి కట్టడం లేదు సంవత్సరం సంవత్సరం కూడా కట్టడం లేదు ఒక్కసారి మెంబర్షిప్ కట్టాలి ఈ మొత్తం నష్టాన్ని మొత్తాన్ని ఆ సంస్థ భరిస్తుంది భరిస్తుంది ఇది సన్న చిన్నగా రైతులకు వెనకబడిన వాళ్లకు ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ చెందాలని ఇందులో కౌల రైతులు ఉండొచ్చు సొంత భూమి ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఈ సొంత భూమి లేని వాళ్ళు ఉండకూడదు అని ఏం రైతులు ఉండొచ్చు అందరూ ఉండొచ్చు ఏజ్ లిమిటెడ్ ఏమైనా ఉంటుందా 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే వాళ్ళకు ఈ కొన్ని పాలసీలు ఈ పాలసీలు వర్తించవు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు వర్తించవు ఇప్పుడు భర్తకి ఎక్కువ ఏజ్ ఉన్నది అనుకో వాళ్ళ భార్యకు మనకు ఏజ్ సరిపోయేటట్లయితే పెడదాము భార్య భర్తకి ఇద్దరికి ఏజ్ అయిపోయిందంటే వాళ్ళ అబ్బాయిలు ఉంటే వాళ్ళకి పెడతాము అబ్బాయికి అయినా కానీ 18 సంవత్సరాలు నిండి ఉండాల అంటే పాస్బుక్ లేకపోయినా మన పాస్బుక్ ఉన్న వాళ్ళను లేని వాళ్ళను అంటున్నాం కదా ఇప్పుడు కొంతమందికి చాలా వరకు పాస్బుక్ అయితే వాళ్ళ తల్లి తండ్రి పేర్ల మీదనే ఉండే చాలా వరకు కూడా
ఇప్పటికైతే ఏదో కొంతమందికి వాళ్ళ హెల్త్ కార్డ్ ఏమన్నా ఇస్తారు మేడం? భూమి లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. రేషన్ కార్డు ఆధార్ కార్డు ద్వారాతో చేస్తున్నాము. పాస్బుక్ ఉంది వాళ్ళు కూడా హెల్త్ కార్డ్ ఏమన్నా ఇస్తారు మేడం? ఇస్తామమ్మా. ఎంత ఇస్తారు? 50,000 వరకు ఇస్తాము. ఎన్ని ఏళ్ళకి ఇస్తారు? పాలసీ 2 లక్షలు. పాలసీ 2 లక్షలు. ఏమన్నా అస్మత్ మనము ఏదన్నా అంటే కుటుంబంలో ఎవరన్నా ఇదైనా కూడా లేకపోతే మనకు ఆరోగ్యమే బాగాలేకుండా పోతుంది. కానీ జలుబు దగ్గు అలాంటి వాంతి పడుతుంది. ఏదైనా సీరియస్ గా బాగాలేకుండా పోయినా 24 గంటలు మనము హాస్పిటల్లో ఉన్నట్లు ప్రూఫ్ తీసుకొని రావాలి. మనకు 50,000 వరకు అన్న మనము 3 లక్షలు చేస్తాము మీకు అని చెప్పడం. పాలసీ అయితే 2 లక్షలు, హెల్త్ కార్డ్ అయితే 50,000 వరకు. కుటుంబం సభ్యుల్లో ఎవరికైనా లేకపోతే ఒక్కరికైనా? ఒక్క సంవత్సరం మాత్రం ఓన్లీ రైతుకే చేస్తున్నాం కాబట్టి రైతుకే వర్తిస్తుంది. వాళ్ళకే, మిగతా వాళ్ళకి ఏం లే. మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి మెంబర్షిప్ పెరుగుతుంది. దానికి మీరు రీజన్ తయారు చేసుకోమని అదే కూడా మేడం కూడా చెప్తాను. 50 మందికి ఒక గ్రూప్ చేయండి, 50 మందికి ఒక గ్రూప్ చేయండి అని చెప్తాను. ఇక్కడ 50 మందికి సంబంధించిన వాళ్ళకి లీడర్స్ ముగ్గురికి ఇక్కడ పెట్టండి, అక్కడ 50 మందికి సంబంధించిన వాళ్ళకి లీడర్స్ ముగ్గురికి అక్కడ పెట్టండి. దీనికి వచ్చేసిన గ్రూప్ లో ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తామని అనుకున్న వాళ్ళకు ఆధార్ జీరాక్స్ కావాలి, గ్రీన్ కార్డు జీరాక్స్, ఒక ఆఫోటు కావాలి. ఎవరి పేరు మీద మనం చేస్తా ఉంటే వాళ్ళకి ఆఫోటు కావాలా, మొబైల్ నెంబర్ కావాలా. ఆసుకుని ఉన్న వాళ్ళు జీరాక్స్ ఇస్తే మరీ మంచిది, లేని వాళ్ళు ఇంకా ఓకే. కౌల కింద రాదు. 5 ఎకరాలు ఎంతైనా ఉంది, మేమేం చేయాలి? అది ఎజుకుల గురించి ఏం లేదు. మేము కొన్ని 5 ఎకరాల పైన నేను అడుగుతాను. డెమో చూసిందని మేము ఒక అడిగితే మిగతా వాళ్ళకు తెలుసు విషయం అని అడుగుతాను. వాళ్ళు డెమో చెప్పడం ఏమంటే ఉన్న వారికి లేని వారికి సమానత్వం అనే మాట తీసుకొచ్చారు కాబట్టి పంట బీమా చేయడం కూడా అవసరమే. ఎందుకంటే ప్రతి రైతు నష్టాన్ని అయితే అది కూడా ఏమైనా పంట నష్టం ఏమైనా ఇచ్చారు మేడం? పంట నష్టం ఏమన్నా పంట నష్టం జరిగిన బీమా ఎవరు కట్టుకోవాలి? దానికి బీమా ఏమి మేమే ఇస్తాం డైరెక్ట్ పాలసీ. అప్పుడు దాని పంట ఇప్పుడు మీకు మీకు నువ్వు పంట పెట్టినావు, నీకు నష్టం కలుగుతుంది, మాకు ఇన్ఫార్మ్ చేయాలా? మా నేను పంట పెట్టినాను ఫలాని పంట, ఈ గ్రూప్ తరఫున నువ్వు మిగతా వంటల్లో కూడా ఆ తరఫున వచ్చినా చేసుకో కాదన్నట్లా. మా సంస్థలో కూడా ఉన్నావు కాబట్టి మాకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. నువ్వు మడి కొట్టకపోయింది లేదా రికార్డు రాసి ఫోటో పెట్టి మేము పైకి పంపిస్తాం. ఫలాని రైతు ఇలా నష్టపోయినాడు, ఈ రైతు ఇంత పంట పెట్టినారు, ఈ విధంగా నష్టపోయినారు, ఇంతకు నష్టపరిహారం మనం ఇవ్వాలి మన సంస్థ. నేనే వస్తాను, నేనే వస్తానమ్మా. ఈ గాలివీడి మండలం మొత్తం, ఈ గ్రామాలు పల్లెలు అన్ని మొత్తం నేనే. అది గవర్నమెంట్ కు దీనికి ఏమన్నా లింక్ అప్ ఏమన్నా ఉండాయి మేడం? లింక్ అప్ తోనే కదా మనం చేస్తున్నది. అట్టే ఉండదు, అట్టే ఉండదు. నువ్వు అక్కడ ఏ బెనిఫిట్స్ వచ్చినా పొందొచ్చు. దానికి మనకు ఎటువంటి సంబంధము లేదు, దానికి మనకి ఎటువంటి సంబంధము లేదు. అక్కడ ఏ వచ్చినా తీసుకోవచ్చు. మా సంస్థ ద్వారా ఏదొచ్చినా ఈ రోజు మీ ముందరికి వచ్చి మీటింగ్ ఎలా పెట్టినానో, మీ గ్రూప్ అయిన దానికి మీకు ఎలా బెనిఫిట్స్ వచ్చినాయన్నానని మళ్ళీ కూడా మీ గ్రామానికి వచ్చి నేను ఇదే విధంగా మీ అందరి సమక్షంలో చెప్తాను. ఒక రైతుకు క్రాప్ లోన్ ఉంటుంది, క్రాప్ లోన్ లో ఇన్సూరెన్స్ వస్తుంది పంట, అది కూడా పంట నష్టమో లేదా పంట దెబ్బతిందనుకో వస్తుంది. అప్పుడు ఆడ వచ్చింది మీది వచ్చిందంటే నష్టం రైతుకు లేకుండా పోతుందా? వచ్చి అట్టేం లేదు, అక్కడ వచ్చినా మీరు తీసుకోవచ్చు. అక్కడ నీవు నీవు 100 తావలు ఉండు, 100 తావలు లబ్ధి పొందు, మాకు సంబంధమే లేదు. మీ దృష్టిలో నష్టపోయినానికి నష్టపోయిన చెప్పాము అంత మేము చేస్తాము. మీరు సభ్యత్వం చేరాలనుకున్న వాళ్ళంతా ఒక బీమ్ కార్డు ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, బ్యాంక్ పాస్ కార్డు, ఆ ఫోటో ఒకటి, ఆధార్ జీరాక్స్, రేషన్ జీరాక్స్, ఒక ఆ ఫోటో, మొబైల్, అదే ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్, పాస్బుక్ ఉంటే పాస్బుక్, లేని వాళ్ళు
మొబైల్ నంబర్ ప్రతి ఒక్కరు వేయాలా రద్దేమో ఆ భూమి ఉంటే ఉంటుంది పాస్బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోటోనే ఇస్తాను అని నువ్వు అనుకొని ఇస్తావు నీ ఆధార్ నెంబర్ వచ్చినామంటే నీ బయోడేటా మొత్తం జీవిత చరిత్ర బయట లేదన్నా కొంతమంది అట్లా రెండు పల్లెలు ఈ సిచ్యువేషన్ ఎదురైంది నిన్న నాకు ఇట్లా పెద్ద రైతు ఇద్దరు రైతు నా విధంగా నాకు ఆయన పది పది ఎకరాల భూమి ఉంది వంద ఎకరాలు దీనికి సంబంధం లేదు ఒక ఎకరా ఉండొచ్చు భూమి లేకుండా ఉండొచ్చు అవకాశం లేకుండా ఇంకెత్తు అన్నీ పెడతాను.